మహాశివరాత్రిని పురస్కరించుకుని విజయనగరంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కర్రీ వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ భక్తులు అనుకున్న కోరికలు నెరవేర్చే దేవుడు సుబ్రహ్మణ్య స్వామిని తెలిపారు. ఆలయ ప్రెసిడెంట్ బేతా కృష్ణారావు మాట్లాడుతూ, భారతదేశంలోనే ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్న దేవస్థానం ఇదేనని, ఈ మంగళవారం కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయని, భక్తులందరూ కూడా నమ్మకంతో స్వామివారిని అర్చించడానికి వేల సంఖ్యలో వస్తూ ఉంటారని, అలాగే కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీ కర్రీ వెంకటరమణ సిద్ధాంతి, ప్రెసిడెంట్ బేతా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. భక్తులు చేసేటువంటి పూజల వల్ల వారి జాతకరీత్యా కుజ శని రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, నాగదోషాలు, వివాహపరమైన ఆటంకాలు, సంతానపరమైన ఆలస్యపరమైనటువంటి సంబంధాలు, ఆ విధంగా వంశాభివృద్ధికి, అదేవిధంగా శత్రురోగ రుణబాధ నివారణకు, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సమస్యలకు అన్నిటికీ కూడా ఈ స్వామివారి యొక్క ప్రత్యేకంగా ఈ దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య ముడుపు సర్వ కష్టాలకు విడుపు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ముడుపు రథం అనేది స్వామివారి ప్రారంభం నుండి కూడా ఈరోజు వరకు కూడా చాలా దిగ్విజయంగా ఈ స్వామివారి యొక్క ముడుపు వ్రతం విశేషంగా భక్తులందరికీ విశేషమైన ఫలితాలు అందిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య ముడుపు సర్వ కష్టాలకు విడుపు అనేది ఈ స్వామి యొక్క వ్రతం పేరు. ముడుపుల మురుగన్ స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామి. తరువాత ఈ స్వామివారిని ప్రత్యేకంగా, ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ స్వామి 33 కోట్ల దేవతలకు అధిపతి, నవగ్రహాలకు నాయకుడు. అంటే మన దేశానికి ముఖ్యమైనటువంటి కమాండర్ అటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్య స్వామి. మొత్తం యొక్క సృష్టి అంతటికి కూడా అటువంటి కమాండర్. అంటే సమస్త దేవతాగణాలు, నవగ్రహ దేవతలు, సమస్త దేవతా మండలం అంతా కూడా ఈయన ఒక ఆధీనంలో ఉంటుంది. ఈయన యొక్క అనుగ్రహం ఉండేటువంటి భక్తులకు ఎవరికైనా ఎటువంటి గ్రహదోషాలు, ఎటువంటి సమస్యలైనా, ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా ఏవి కలగకుండా ఆ స్వామి అనుగ్రహం ఉండి ఆ విధంగా ప్రతి భక్తుణ్ణి ముందుకు తీసుకెళ్లేటువంటి ఏకైక దేవుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు. అటువంటి మహత్తరమైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క కుమారుడే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ స్వామి యొక్క అవతారం ఈ విధంగా ఈ భూమి మీద అవతరించి సమస్త జనావళికి కూడా శుభదాయకమై సర్వసుఖవంతమైన ప్రత్యేకమైన ఫలితాలన్నీ కూడా భక్తులందరికీ స్వామివారు అందించి అన్ని విధాలా కూడా చక్కగా సర్వే జనా సుఖనోభవంతు అన్నట్టుగా ఆ విధంగా అందరినీ కూడా కాపాడుతూ ఈరోజు వరకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి ఎంతోమంది భక్తులు ఎంతో దూరం నుండి, కొన్ని జిల్లాల నుండి వచ్చి ఆ స్వామి యొక్క ముడుపు కట్టి, ఆ ముడుపు చెల్లించి విశేషమైన ఫలితాలు పొందుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కాని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ, ఏ రకమైన సమస్యలైనా ఉన్నవాళ్ళు కానీ ఆ స్వామి అనుగ్రహం వల్ల అన్నీ సమస్యలు పరిష్కారమయ్యి వారు అనుకునే కోరికలు నెరవేరుతున్నాయి. అది స్వామి యొక్క, ఇక్కడ వెలిసేటువంటి స్వామి స్వయంభూ కాబట్టి ఆ ప్రత్యేక ఫలితాలు భక్తులందరికీ కలుగుతున్నాయి. అదే ప్రత్యేకత. ఇక ముందు కూడా భక్తులందరూ కూడా సర్వే జన సుఖనోభవంత అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఈ దేవాలయానికి ప్రత్యేకంగా మా యొక్క శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య సేవా సంఘం, ఇతరత్ర మొత్తం సేవక స్వామివారి భక్త బృందం అందరూ కూడా సర్వీ చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నిర్విఘ్నంగా దిగ్విజయంగా ఈ మంగళవారం కార్యక్రమాన్ని చాలా సుఖవంతంగా, సంతోషంగా, ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసి వారందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం నిరంతరం ఉన్నది కాబట్టి ఆ నమ్మకంతో ఈరోజు వరకు సేవ చేస్తున్నారు. వెల్కమ్ టు 90 న్యూస్. ఈరోజు మనం భారతదేశంలోనే ఈ శివరాత్రి పర్వదినాన భారతదేశంలోనే ఎత్తైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్న దేవాలయం ఫూల్బాగ్లో విజయనగరంలో ఉన్నాము. ఆ దేవాలయం యొక్క ప్రత్యేకతను ఆ గుడికి సంబంధించిన ప్రెసిడెంట్ కార్యదర్శులు మనతోనే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ పేరు? నా పేరు బేతా కృష్ణారావు, ఆలయ ప్రెసిడెంటు. ఈ సుబ్రహ్మణ్య స్వామి మన విజయనగరంలో ఫూల్బాగ్ సెంటర్ లక్ష్మీ గణపతి కాలనీలో స్వామివారు స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలు సమస్యలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై నిలిచి ఈ యొక్క స్వామివారిని భక్తులందరూ కూడా ఆరాధిస్తూ స్వామివారికి
పూజలు అభిషేకాలు జరిపిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలన్నీ శ్రీ కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారు ఆలయ ధర్మకర్త మా గురువుగారి పర్యవేక్షణ కార్యక్రమంలో జరుగుతున్నాయి. అలాగే స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారిని ఆరాధించటం వలన ప్రతి భక్తునికి కూడా వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యను తొలగించి స్వామివారి అనుగ్రహంతో శుభాలు కలుగుతున్నాయి. అలాగే ప్రతి మంగళవారం స్వామికి విశేషమైన భక్తులు వచ్చి అభిషేకాలు పూజలు జరిపిస్తుంటారు. అలాగే మారుమూల గ్రామాల నుండి కానీ జిల్లాలు ఇంకా పై రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని పూజించడం జరుగుతుంది. అలాగే స్వామివారిని పూజించిన ప్రతి భక్తుడికి కూడా వారి యొక్క సమంజసమైన కోరికలు స్వామివారు కూడా తీరుస్తూ ఉన్నారు. అందుకే స్వామివారిని ఇంతమంది భక్తులు ఆరాధిస్తున్నారు. కరోనా భారతదేశంలోనే అతి ఎత్తైన ఏకైక సుబ్రహ్మణ్య స్వామివారు ఆయన. ఇంత స్వామివారి విగ్రహం ఎక్కడ కూడా మన ఇండియాలో లేదు. అది మన విజయనగర ప్రాంతవాసులు చేసుకున్న అదృష్టం. మా గురువుగారు కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారి ఆలోచనలో వారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క స్వామివారి విగ్రహం రూపకల్పన చెందింది. అలాగే స్వామివారిని భక్తులందరూ కూడా ఆరాధించండి, వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. కరోనా నేపథ్యంలో ఆలయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ కరోనా భక్తులకు ప్రజలకు ఎవరికి సోకకుండా ఉండాలనే సదుద్దేశంతో మాస్కులను వాడిస్తున్నాము, శానిటైజర్ కూడా ఉపయోగిస్తున్నాము, సామాజిక దూరం కూడా పాటిస్తూ ఈ యొక్క పూజలు నేటికి కూడా అలాగే జరుగుతున్నాయి. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో భక్తులకి ఆలయ ప్రవేశం లేకుండా భక్తులతో పూజలు జరిపించడం జరిగింది. అలాగే ఈరోజు కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల స్వామివారి పూజా కార్యక్రమాలు అభిషేకాలు జరిపిస్తున్నాము. కరోనా తాలూకా నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు కూడా ప్రజలు కూడా కరోనా బారిన సోకకుండా హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు కూడా ఈ కరోనా బారిన సోకకుండా మాస్కులు వాడండి, శానిటైజర్ వాడండి, సామాజిక దూరాన్ని పాటించి ఈ కరోనాని తరిమి కొట్టండి. శ్రీనివాస్ గోపాలకృష్ణ, ఆలయ కార్యదర్శి నేను. స్వామివారికి ఇక్కడ ఏంటంటే మంగళవారం వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వామికి అభిషేకం అవుతున్నప్పుడు స్వామిని చూడాలి. అభిషేకాన్ని ఎవరైతే స్వామి ఆ అరగంట సేపు మంత్రయుక్తంగా అభిషేకం అవుతుంటుంది, అభిషేకాన్ని ఎవరైతే శ్రీనివాస గోపాలకృష్ణ, ఆలయ కార్యదర్శి నేను. స్వామివారికి ఇక్కడ ఏంటంటే మంగళవారం వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వామికి అభిషేకం అవుతున్నప్పుడు స్వామిని చూడాలి. అభిషేకాన్ని ఎవరైతే స్వామి ఆ అరగంట సేపు మంత్రయుక్తంగా అభిషేకం అవుతుంటుంది, అభిషేకాన్ని ఎవరైతే చూస్తారో ఆ అరగంట సేపు ఎవరైతే స్వామిని దృష్టి పెడతారో వాళ్ళు ఒక కోరిక మీద వస్తే 10 కోరికలు తీరుతున్నాయి. అన్నిటికన్నా మెయిన్ నామస్మరణ, స్వామి యందు దృష్టి. ఎవరైతే ఈ రెండు రకాలుగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన స్వామి అన్ని రకాల కోరికలు తీరుస్తున్నారు ఆయన. అలాగే ఒకరికి ఒక కోరిక తీరిందంటే వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. ఆ రకంగా ఇక్కడ మంగళవారం అనేది ప్రాశస్తం అయిపోయింది. ఒక ప్రతిసారి కూడా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరు కూడా 10 మందిని కూడా చెప్పడం, వాళ్ళందరూ రావడం, ఇదంతా కూడా ఎంతో ఇక్కడ ఒక జన సందోహం అయిపోతుంది అన్నమాట. ఇక్కడ స్వామివారు ఏంటంటే ప్రత్యక్ష దైవం. అతను 24 గంటలు ఆయన ఇక్కడ కనిపెట్టుకుని ఉన్నారు. ఎవరు వస్తారా, ఎవరికి ఏం చేద్దామా, వాళ్ళు ఏ రకంగా కోరిక వాళ్ళు తీర్దామని ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు ఆయన. కాబట్టి ఇది అందరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. అది ఎలాగ ఉపయోగించుకోవాలంటే ఆయన మీద దృష్టి పెట్టాలి. స్వామి ఎంత దృష్టి ఏంటంటే జనాలతో మన సంబంధం ఉండకూడదు. వచ్చిన ప్రతి క్షణం కూడా స్వామి 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 శరణు శరణు శరణు, మా కోరిక మీరు తీర్చండి, మీ ఫలాని కోరిక మేము వచ్చాము, మేము మీరే మాకు శరణు అని ఎవరైతే శరణాగతి కోరుకుంటారో వేడుకుంటారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా స్వామి అనుగ్రహం అనేది 100% ఉంటుంది. థ్యాంక్ యూ సార్.